అంగన్వాడీ టీచర్ల చెలో విజయవాడ పిలుపుతో హైటెన్షన్ నెలకొంది. తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు వారు. చెలో విజయవాడకి పిలుపునిస్తే అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక నిన్నటి నుంచి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీల సమస్యల మీద చలో విజయవాడ కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఆ మహాధర్నాకు వెళ్తున్న అంగన్వాడీలను ఇవాళ పెదపాడు పరిధిలో అరెస్ట్ చేసి పెదపాడు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని మేము సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే శాంతియుతంగా తమ సమస్యల్ని చెప్పుకోవడం కోసం ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తమ గోడిని విన్నవించుకునే దానికోసం అంగన్వాడీ వాళ్ళు ఆ కార్యకర్తలు ఆ టీచర్లు అందరూ కలిసి ఈరోజు చెలో విజయవాడ వెళ్తా ఉంటే ఇవి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చాలా అన్యాయం దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తల్ని టీచర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము రైతు సంఘం తరఫున సిఐటి తరఫున అట్లాగే సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ సమస్యల యొక్క దీర్ఘకాలికంగా పరిష్కారం కావడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా తమ గోడని చెప్పుకోవడానికి వెళ్తున్న అంగన్వాడీలను అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యల ద్వారా ఇవాళ అంగన్వాడీల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటే అది అవివేకం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అరెస్ట్ చేసిన అంగన్వాడీలు విడుదల చేయాలి, అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విజయవాడలో జరిగే మహాధర్నాన్ని మేము జయప్రదం చేయడం కోసమని మేము అందరం ఉదయం బయలుదేరి వచ్చాము. ఈ రోజు మా యొక్క సమస్యలు కనీస వేతనం అమలు చేయకుండా మాకు ఫేస్ యాప్ లో పెట్టారు. మేము ఫేస్ యాప్ ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే కనీస వేతనం అమలు చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకు కూడా మెనీలకి అమలు చేయాలి. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి రద్దు చేస్తా ఉన్న పరిస్థితి. మేము ఉద్యోగులమైతే మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చి మాకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు తీసేసినా మేము ఒప్పుకుంటాం తప్ప ఏమీ ఇవ్వకుండా ఉద్యోగ